హాయ్ వ్యూయర్స్, ఇవాళ నేను చేసే వంట తోటకూర టమాటా కర్రీ. ఓకేనా? ఇవి ఇంగ్రీడియంట్స్. ఏంటి ఆ ఇంగ్రీడియంట్స్ అంటే, చూడండి మీరే చూడండి, టమాటా, మిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, తాలింపు, ఇదే పోపు గింజలు వేసుకుంటాం కదా, పోపు గింజలు, సాల్ట్, కారం, పసుపు పొడి, కరివేపాకు. ముఖ్యమైనది ఏంటి? తోటకూర. ఓకేనా? మనం చేసేద్దామా తోటకూర టమాటా కర్రీ? ఓకే, వెళ్దాం. బాండి పెట్టాము, నూనె కూడా వేడెక్కుతుంది. ఫస్ట్ వీడియో అండి, భయం వేస్తుంది, ఎలా చేస్తానో ఏంటో అని మీరే ఎంకరేజ్ చేయాలి. నూనె అయితే వేడెక్కింది. పోపు గింజలు వేస్తున్నాను. పోపు గింజలు, ఓకేనా? పోపు గింజలు వేసాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేస్తున్నాను. కరివేపాకు, ఓకేనా అండి, వేశాను. ఇప్పుడు ఏమేమి వేసాం? పోపు గింజలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేస్తున్నామండి. ఇవి వేగాలి. చూసారు కదా, వేగుతున్నాయి. ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనం ఈ పోపులోకి టమాటా, కొత్తిమీర వేసేస్తున్నాం. టమాటా వేసాం కదా, చూసారా? ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందాం, త్వరగా మగ్గుతాయి. ఓకే, ఇవి మగ్గాలంటే దానికి కాస్త మనం టైం ఇవ్వాలి. టైం ఇవ్వాలంటే మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టాలన్నమాట. పక్కన పెట్టాలంటే మగ్గుతూ ఉంటుంది, మనం పక్కకు వెళ్ళాలి, అది మగ్గుతుంది. ఓకేనా? టమాటాలు మగ్గుతున్నాయి. ఉప్పు వేస్తే టమాటాలు ఎప్పుడైనా సరే త్వరగా మగ్గుతూ ఉంటాయి. ఉప్పు వేయకుండా మూత పెట్టేసి అలా పక్కకి వెళ్ళామనుకోండి, మగ్గుతాయి, టైం పట్టిద్ది అంతే. ఓకేనా? ఒక
5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూద్దాం. లైట్గా మగ్గాయండి, కొంచెం పసుపు వేసుకుందాం. మన కర్రీ ఏంటి, తోటకూర టమాటా కదా. టమాటాలు వేసాం, ఉల్లిపాయలు వేసాం, పోపు వేసాం. మరి తోటకూర ఎప్పుడేస్తాం, ఇప్పుడే వేస్తాం అన్నమాట. ఆల్రెడీ నేను కడిగి నీళ్ళల్లో ఉంచాను, ఇంకా ఏమైనా మట్టి ఉంటే పోతుందని. ఇప్పుడు ఈ తోటకూరని నేను ఆ టమాటాలో, టమాటా ఇగురులో వేస్తున్నాను. ఫ్రెష్ తోటకూర. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా తోటకూర వేసి బాగా కలిపి ఇందాకట్లాగే ఒక 5 నిమిషాల నుంచి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఓకేనా? చాలామంది ఏం చేస్తుంటారంటే, తోటకూర కూర వండుతున్నామంటే ఆకులు వాటికే కట్ చేసి కూరపుతారు. కాదు, కాడలు కూడా తినొచ్చంట, తినాలంట. కాబట్టి నేను కొంచెం కాడలు కూడా కట్ చేశాను. మీకు ఇష్టమైంది, మీరు కూడా కట్ చేసుకొని వండుకోండి. ఓకేనా? రెడీ అవుతుంది, ఆగండి ఒక 5 మినిట్స్. ఏ కూరలు అయినా సరే చిన్నపై కారం వేస్తే ఆ కర్రీకి కానీ ఆ రసానికి కానీ ఏదైనా సరే, రసం అవ్వని, పప్పు అవ్వని, ఇలానే ఏదైనా ఆకుకూర ఇగురు అవ్వని, చిన్నపై కారం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే చిన్నపై కారం వేస్తున్నా. మీకు ఆ టేస్ట్ కావాలి అనుకుంటే చిన్నపై కారం మీరు కూడా వేసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, మీకు వస్తుందా? ఓకే, చిన్నపై కారం వేసాము, మంచి స్మెల్ అయితే వస్తుందండి. కొంచెం ధనియాల పొడి,
చిన్నెల్లిపాయ కారంతో పాటు ఈ ధనియాల పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెమేనండో, ఎక్కువేయకూడదు, ఘాటుగా ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా. ఒకసారి మీరు కూడా నా కర్రీని దగ్గర నుంచి చూసేయండి.